రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల హడావిడి నడుస్తుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవుతోంది కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది ఎమ్మెల్సీ పదవికి ప్రధాన రాజకీయ పార్టీలోని ఆశావహులు పోటీ పడుతున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున హస్తం పార్టీలో ఆ అవకాశాన్ని దక్కించుకునేందుకు పోటీ తీవ్రంగా ఉంది మహబూబ్నగర్ స్థానిక సంస్థల మండలి ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో పాలమూరులో ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి నాలుగు వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారు పూర్వ మహబూబ్ నగర్కు రెండు వేల ఇరవై ఒకటి నవంబరులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూటాలో రెండు స్థానాలకు నోటిఫికేషన్ పడింది అప్పుడు ఉమ్మడి జిల్లా నుంచి కూచుకుల్ల దామోదర్ రెడ్డి కసిరెడ్డి నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆ సమయంలో భారాసా అధికారంలో ఉండటం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అదే పార్టీకి చెందినవారు కావడంతో ఇతర పార్టీల అభ్యర్థులు పోటీకి ఆసక్తి చూపలేదు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారింది కాంగ్రెస్ రావడంతో ఉప ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది ప్రధాన పార్టీలన్నీ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించాయి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పూర్వ మహబూబ్ నగర్లోని పద్నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికైన ఎంపీటీసీలు జడ్పీటీసీలు పురపాలిక కౌన్సిలర్లు ఎక్స్ ఎక్స్అఫీషియో సభ్యులు ఓటర్లుగా ఉంటారు రెండు వేల ఇరవై ఒకటిలో వెయ్యి నాలుగు వందల నలభై ఐదు మంది ఓటర్లు ఉన్నారు స్థానిక సంస్థల పదవీకాలం ముగియకపోవడం వల్ల ప్రస్తుతం వారే ఓటర్లుగా ఉండనున్నారు అప్పట్లో వెయ్యి ముప్పై తొమ్మిది మంది భారాసా కాంగ్రెస్ నుంచి రెండు వందల నలభై ఒక్క మంది భాజపా నుంచి నూట పంతొమ్మిది మంది ఇతరులు నలభై ఆరు మంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది పార్టీలు మారారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరికొందరు హస్తంగూటికి చేరారు ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల బలాబలాలు మారిపోయాయి కాంగ్రెస్ భారాస మధ్య గట్టి పోటీ ఉండనుంది భాజపాకు ఓటు బ్యాంకు తగినంత లేకపోవడంతో ఆ పార్టీ నుంచి అభ్యర్థిని పోటీలో నిలుపుతారా లేదా ఏదైనా పార్టీకి అంతర్గత మద్దతిస్తారా అనేది తేలాల్సి ఉంది ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు హస్తం పార్టీలో పోటీ మొదలైంది మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి అధిష్టానం బుజ్జగింపులతో వెనక్కి తగ్గిన ప్రముఖ న్యాయవాది వెంకటేష్ సంజీవ్ ముదిరాజ్ వినోద్ కుమార్ ఆశలు పెట్టుకున్నారు ఇటీవలే కాంగ్రెస్లో చేరిన మన్నె జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాల్లో అధికంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు మైనారిటీ కోటా కింద ఓబేదుల్లా కొత్వాల్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పదవి దక్కింది సామాజిక న్యాయం చేసే దిశగా బీసీలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి మరి అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందో వేచి చూడాల్సిందే అభ్యర్థిని నిలుపుతామని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఎంపీటీసీలు వెల్లడించారు ఎంపీటీసీల సమస్యలపై చట్టసభల్లో గలం వినిపించేందుకు ఎనిమిది వందల తొంభై ఆరు ఓట్లు ఉన్న తమ నుంచి ఒకరిని అభ్యర్థిగా నిలుపుతామని ఇటీవలే జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రకటించారు ప్రస్తుతం జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీల సంఘం తరఫునే ఎంపీటీసీ గాని ఎంపీపీ గాని జెడ్పీటీసీ గాని ఎవరైనా ప్రతినిధిని పెట్టి మన ఓటు మనమే వేసుకోవాలి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎంపీటీసీల సమస్యలు గాని ఎంపీటీసీల ఆత్మ గౌరవం గురించి గాని ఆలోచించిన ప్రభుత్వాలు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఈ రోజు స్థానిక సంస్థలలో పోటీ చేసి మా ఎంపీటీసీలు మా ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే విధంగా మా ఓటు మేమే వేసుకుంటాము నామినేషన్ల స్వీకరణ సమయానికి ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది